ఆర్థిక లావాదేవీల చీటింగ్ కేసులో మంత్రి కొడాలి నాని మాజీ డ్రైవర్ గుమ్మడి ఫణిని గుడివాడ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానంటూ పలువురి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఫణిపై ఆరోపణలు వచ్చాయి. డబ్బులు ఇచ్చిన వారు వ్యాపార భాగస్వామ్యం వివరాలు అడగడంతో ఫణి పరారయ్యాడు. 2021 జనవరి నెలలో ఫణిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణ మాత్రమే చేయాలి తప్ప అరెస్ట్ చేయవద్దంటూ ఫణి హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఫణిని గుడివాడ వన్ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. Please do subscribe BSH News for more updates and press bell icon.